హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ అబిలిటీలో ట్రిక్ నెంబర్ 41 చూడబోతున్నాం. ఇప్పుడు రియల్ నంబర్స్ సంబంధించిన సైక్లిసిటీ అనే కాన్సెప్ట్ పైన, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్ చూద్దాము. ది డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 7 పవర్ 25. 7 ను 25 టైమ్స్ చేస్తే వచ్చే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో లాస్ట్ డిజిట్ కనుక్కోవాలంటే 7 ను 25 టైమ్స్ చేయడం పాసిబుల్ కాదు వాడు ఇచ్చిన టైంలో మనకు. సో దీనికి సైక్లిసిటీ రూల్ కనుక తెలిసి ఉంటే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయొచ్చు. సో సైక్లిసిటీ అంటే ఏమంటే, ఎన్ని టైమ్స్కి ఒకసారి 7 పవర్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు 7 పవర్ 1 ఉంది, 7 7 స్క్వేర్ 7 7 ఆర్ 49, 7 క్యూబ్ 49 ఇంటూ 7 343, 7 పవర్ 4 343 ఇంటూ 7 మల్టిప్లై చేస్తే 2401. సో ప్రతి లాస్ట్ డిజిట్ను చూడండి, ఎక్కడన్నా రిపీట్ అయిందా? ఇప్పటికి ఏది రిపీట్ కాలేదు. 7931. నెక్స్ట్ 7 పవర్ 5 చేద్దాం, ఇంటూ 7. సిక్స్టీన్ థౌజండ్ 807. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన 7 మళ్ళీ రిపీట్ అయింది, అంటే 4 టైమ్స్ తర్వాత మళ్ళీ 5th టైం నుంచి ఫస్ట్ ఏది ఉందో అది వచ్చిన తర్వాత మళ్ళీ 7 7 ఆర్ 49, 9 7 ఆర్ 63, మళ్ళీ 1. సో 7 9 3 1 7 9 3 1 7 9 3 1. ఈ లాస్ట్ డిజిట్ ఉంది కదా, యూనిట్స్ ప్లేస్ డిజిట్ 4 4 టైమ్స్కి ఒకసారి రిపీట్ అవుతోంది కాబట్టి 7కు సైక్లిసిటీ ఎంత అని చెప్పాలి, 4. ఇలా 2 3 7 8 అనే డిజిట్స్కు సైక్లిసిటీ 4 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అప్పుడు చేయకుండా ఎగ్జామ్లో 7 పవర్ ఎలాగో 2 పవర్ 3 పవర్ 7 పవర్ 8 పవర్ అన్నిటికి కూడా సైక్లిసిటీ ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది. అంటే 4 4 టైమ్స్కి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సింది 7 పవర్ 25 కదా. సో పైన ఉండే 25ని ఏం చేయాలంటే 4 టైమ్స్కి ఒకసారి రిపీట్ అవుతాయి కాబట్టి ఇలా ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెక్ చేయాలి. రిమైండర్ తీసుకోవాలి. ఏం తీసుకుంటాము? రిమైండర్. ఎందుకంటే ఇలా 6 టైమ్స్ రిపీట్ అయింది, 4 4, తర్వాత రిమైండర్ ఎంత ఉందంటే 1 ఉంది. అంటే దీని ఆన్సర్ ఏమొస్తుందంటే 7 పవర్ 1 వస్తుంది. యూనిట్స్ డిజిట్లో 7 పవర్ 1 అంటే ఎంత వస్తుంది? 7 పవర్ 1 7. సో ఇది 25 టైమ్స్ చేస్తే లాస్ట్లో మిగిలే డిజిట్ ఏది అంటే 7. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం క్లియర్గా అర్థం కావడానికి. 3 పవర్ 247 ఉందనుకుందాం. సో ఇందాకే చెప్పాను 2 3 7 8కు సైక్లిసిటీ ఎంత ఉంటుంది? 4. అంటే ప్రతి 4 టైమ్స్కి ఒకసారి వీటి ఆన్సర్లు రిపీట్ అవుతుంటాయి లాస్ట్ డిజిట్లు. ఇప్పుడు 3 పవర్ ఉంది కాబట్టి పవర్లో ఉండే 247ను దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ తీసుకోవాలి. రిమైండర్ 3 వచ్చింది. ఒకవేళ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, 4 తీసుకోవాలని. రిమైండర్ 0 వస్తే 4 తీసుకోమని. రిమైండర్ ఏదొస్తే అది తీసుకోవాలి. ఒకవేళ 0 వస్తే ఇక్కడ ఉండే 4ే తీసుకోవాలి. పవర్లో 3 అని. ఇప్పుడు 3 పవర్ రిమైండర్ ఎంత? 3 పవర్ రిమైండర్ రాసుకోవాలి. సో రిమైండర్ ఎంత ఉందంటే 3 ఉంది ఇక్కడ. 3 పవర్ 3, 3 క్యూబ్ ఎంత? 27. సో యూనిట్స్ డిజిట్ అడిగినప్పుడు ఎంత రాయాలి దీని ఆన్సర్? 7 అని రాయాలి. సో యూనిట్స్ ప్లేస్లో 7 ఉంటుంది. 3ని 247 టైమ్స్ మల్టిప్లై చేసి ఆన్సర్ చెక్ చేస్తే లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే 7 వస్తుంది. ఇలా 2 3 7 8కి ఏమవుతుందంటే సైక్లిసిటీ 4 ఉంటుంది. అంటే 4 టైమ్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి 4కు 9కు, 4కి ఏమవుతుందంటే 4 4 4 పవర్ 1, 4 పవర్ 2, 4 పవర్ 3 చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. అంటే 2 2 టైమ్స్కే రిపీట్ అవుతుంది కాబట్టి సైక్లిసిటీ 2 అవుతుంది. 9 కూడా సైక్లిసిటీ 2 అవుతుంది. సో సైక్లిసిటీ 2 ఉండేటివి ఏంటివి ఏంటివి అంటే 4 అండ్ 9. సైక్లిసిటీ 2 ఉండేటివి ఏంటివి? 4 అండ్ 9. ఇవి కాకుండా రిమైనింగ్ 0 1 5 6 ఉన్నాయి కదా, దీన్ని సైక్లిసిటీ 1 అంటారు. సైక్లిసిటీ 1 అంటే మీనింగ్ ఏమంటే దాని పవర్ ఏది వచ్చినా కూడా మళ్ళీ అదే నెంబర్ వస్తూ ఉంటుంది. 0 పవర్ ఏమున్నా 0నే, 1 పవర్ ఏమున్నా 1నే, 5 పవర్ ఏమున్నా 5ే, 6 పవర్ ఎంత పెద్ద నెంబర్ అన్నా ఉండనివ్వండి
ఆన్సర్ యూనిట్స్ ప్లస్లో ఏమొస్తుందంటే 6 వస్తుంది. సో ఈ విధంగా సైక్లిసిటీ వాడుకొని మనం ఏం చేయొచ్చు, యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ను కనుక్కోవచ్చు సైక్లిసిటీ కాన్సెప్ట్ ద్వారా.